వెల్కమ్ టు అవర్ ఛానల్. కోనసీమ థగ్స్ పేరుతో రిలీజ్ అయిన మూవీ ఎలా ఉందని మన సమీక్షలకు వెళ్ళి చూద్దాం. నటీనటుల విషయానికి వస్తే రుదు హరుణ్, బాబీసింహ, ఆర్కే సురేష్, మునిష్ ఖాన్, అన్నస్వర రాజన్, శరత్ అప్పాని, పిఎల్ తేనప్పన్, దర్శకత్వం బృంద, నిర్మాతలుగా రియాసిబు, ముంతాజ్, సంగీత దర్శకత్వం శ్యామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ ప్రియేష్ గురుస్వామి, ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ. బృంద దర్శకత్వంలో హృదు హరుణ్ బాబీసింహ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం కోనసీమ థగ్స్ కాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. మరి ఎలా ఉందని చూద్దాం. కథ విషయానికి వస్తే శేషు ఒక అనాథ. అతను హత్య కేసులో నిందితుడు. జైలుకు వచ్చిన అతనికి రకరకాల మనుషులు పరిచయం అవుతారు. ఈ క్రమంలో కాకినాడ మార్కెట్కి సంబంధించిన దొరతో పరిచయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శేషు దొర కలిసి జైల్లో మరికొందరిని కలుపుకొని ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి ఒక ముఠాగా ఏర్పడుతోంది జరుగుద్ది. ఇంతకీ వీరంతా జైలు నుంచి తప్పించుకోగలిగారా, లేదా ఈ మధ్యలో తప్పించుకోవడానికి వీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, అసలు శేషు హత్య కేసులో ఎలా ఇరుక్కోవడం జరిగింది, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, చివరికి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళారు అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శేషు దొర అనే ఇద్దరు మంచివాళ్ళు తమ వారి కోసం అనుకోకుండా నేరాలు చేసి జైలుకు వచ్చి ఎలా మదనపడ్డారు, ఈ క్రమంలో వారిలో వారు ఎలా ఘర్షణకు లోనయ్యారు అనే కోణంలో సాగిన ఈ చిత్రం బాగానే ఉంది అనిపించింది. చిత్రంలోని కొన్ని సీన్స్ ప్రేక్షకుల మనసుని కదిలిస్తాయి. అలాగే పోలీసుల్లో కొంతమంది పోలీసుల ప్రవర్తన, పై అధికారుల ఒత్తిడికి వాళ్ళు అమాయకులను ఎలా టార్చర్ పెడతారనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో. ఇక సినిమాలో నటించిన నటులు కూడా చాలా సహజమైన నటనతో చాలా బాగా నటించారని చెప్పవచ్చు. వాస్తవిక కథతో పాటు పాత్రల చిత్రీకరణ కూడా చాలా వాస్తవంగా సాగటంతో సినిమాపై మంచి ఆసక్తి పెరుగుతుంది మనకు. ఆవేశంలో చేసిన తప్పు కారణంగా ఖైదీలు పోలీసుల చేతిలో ఎలా హింసించబడతారో కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్గా సాగుతూ ఆకట్టుకున్నాయి మనందరినీ. ఇక కీలక పాత్రలను నటించిన హృదు హరుణ్, బాబీసింహ, ఆర్కే సురేష్, మునిష్ ఖాన్, అనస్వర రాజన్, శరత్ అప్పాని తమ పాత్రలో ఒదిగిపోయారని చెప్పొచ్చు. హృదు హరుణ్ ఎమోషనల్ పాత్రలో సముద్రకని అద్భుతంగా నటించారు. బాబీసింహ కూడా చాలా వైవిధ్యంగా నటించి మన అందరిని మెప్పించడం జరిగింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మనసును కదిలించే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది అనే ఫీలింగ్ మాత్రం తప్పక వచ్చింది. ముఖ్యంగా దర్శకులు బృంద కథనాన్ని పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారనే ఫీలింగ్ ఉంది. కొన్ని కీలకమైన సన్నివేశాలు పర్వాలేదు అనిపించినప్పటికీ మిగిలిన సన్నివేశాలను స్లోగా నడిపించడం జరిగింది. సినిమా చూస్తున్నంతసేపు ఏం జరుగుతుంది, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతారో, అసలు వాళ్ళు పోలీసు నుండి ఎలా తప్పించుకుంటారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకులు మాత్రం ఆ దిశగా సినిమాని నడపలేదు అని నా అభిప్రాయం. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కథనం కూడా సాదాసీదాగానే గడిచిపోగా సెకండ్ హాఫ్ కథనం కొన్ని చోట్ల మరింత స్లోగా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకులు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనకబడ్డారనిపించింది. కానీ దర్శకులు రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని చోట్ల చాలా బాగా ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకత్వం శ్యామ్ సిఎస్, సంగీతం బాగుంది. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక దర్శకురాలు ఆలోచన నమ్మి ఇలాంటి వైవిధ్యభరితమైన చిత్రాన్ని ప్రేక్షకులు అందించినందుకు నిర్మాతలు రియాసిబు, ముంతాజ్ సింహను అభినందించాలి. కోనసీమ థగ్స్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ను బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. స్లో నెరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి బాగా ఆకట్టుకున్నాయి. మొత్తం మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయినా క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్లను ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా సినిమాని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.